ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మనకి ఎంత అవసరమో పెద్దలు చెప్తున్నా కూడా ఈ మధ్య కాలంలో దాని అవసరం ఎంతో మనకి బాగా అర్థమైంది కరోనా మనకి మంచి చేసిందా చెడు చేసిందా అనే విషయాన్ని పక్కకు పెడితే ఆరోగ్యం ఎంత అవసరం అనే విషయాన్ని బాగా అర్థమయ్యేలాగా తెలియజేసింది ఆ సమయంలో మనకి ఎంతగానో సేవ చేసి ప్రాణాలు కూడా పళంగా పెట్టి మరి మనల్ని రక్షించినటువంటి వైద్యులు గొప్పవాళ్ళు అందుకే పెద్దలు వైద్యో నారాయణో హరి అన్నారు అలాంటి వైద్య సేవలు అందించినటువంటి ప్రముఖ డాక్టర్ ఎం రాజారావు గారు గాంధీ హాస్పిటల్ సూపర్నెంట్ ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి ఆరోగ్య సంబంధమైన విషయాలు గురించి విశ్లేషణగా తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా సార్ అసలు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే అవేర్నెస్ ఇప్పుడు వచ్చినంత బాగా ఇంతకు ముందు కాలంలో లేదేమో సార్ అవునమ్మా కొన్ని కరోనాలో జరిగిన మంచి పనుల్లో ఇది కూడా ఒకటి అంటే ఒక మనిషి డిసిప్లిన్ నేర్చుకోవటం కానివ్వండి లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన మాత్రం డెఫినెట్ పెరిగిందనే చెప్పాలి ప్రతి ఒక్కళ్ళలో కూడా సో ఈ అవగాహనతోటే ఇంకా ఫర్దర్గా మనకి అంటే ఇన్ఫెక్షన్ డిసీజెస్ కావచ్చు ఇంకా కొన్ని ఉంటాయి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని అంటే ఇవి ఇన్ఫెక్షన్కి సంబంధించి కాదు బీపీ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇటువంటివి కూడా మనం అసలు ప్రివెంట్ చేసుకోవచ్చు కారీ అక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా డిసీజెస్ని మనము హెల్త్ని సరిగ్గా చూసుకోగలిగితే రానియకుండానే చూడవచ్చు ఇటువంటి కరోనా లాంటి పాండమిక్సే కాకుండా హైపర్ టెన్షన్ డయాబెటీస్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ నార్మల్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా మన హెల్త్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అసలు రాకుండా ఉండడమే బెటర్ కదా సార్ వచ్చిన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఈ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ గురించి అడగాలి సార్ మన కన్నడ సూపర్ స్టార్ ఉన్నారు పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారు అనేది జిమ్ చేస్తూ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అంటే అట్లా జిమ్ చేస్తున్న సందర్భాల్లో కూడా అలా హార్ట్ అటాక్ రావడం లాంటివి జరుగుతాయి సార్ అవునమ్మా హార్ట్ అటాక్ ఒక థర్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా అంత ఎంతో రిస్క్ ఫ్యాక్టర్స్ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి డెఫినెట్గా అది ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది అంటే యూజువల్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్కి హార్ట్ అటాక్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అంటే బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేని వాళ్ళలో కానివ్వండి ఆల్కహాల్ స్మోకింగ్ ఇటువంటి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీలో కర్నోరీ ఆర్టరీ డిసీజ్ అంటాము అంటే కార్డు యొక్క గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ లేకపోతే బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటి ఉన్న వాళ్ళలో మామూలు వాళ్ళకన్నా కానీ వీళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే అది హెరిడేటరీ ఉంటుంది కూడా ఉంటుంది సో హెరిడెటరీ ఉన్నా కూడా మనం వీటన్నిటిని ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో బీపీ ఉంటే బీపీ షుగర్ ఉంటే షుగర్ కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ వీటిని కంట్రోల్లో పెట్టుకొని మన హ్యాబిట్స్ మంచిగా ఉంచుకొని మన బ్యాలెన్స్డ్ డైట్ ఉండి ఫిజికల్ యాక్టివిటీ సరిపడా ఉంటే డెఫినెట్గా వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు ఎంత ఫ్యామిలీ ఇష్యూ ఉన్నా కూడా ఓకే అదేవిధంగా ఎటువంటి ఫ్యామిలీ ఇష్యూ లేకపోయినా కూడా ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది సో వీటన్నిటిని ఇప్పుడు మనం చూస్తున్నాయి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ మన ఆహార అలవాట్లు కానీ వాకింగ్ వీటన్నిటిని కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము ఇవన్నీ కూడా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ప్రతి డిసీజ్ కూడా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాట్ మాడిఫైబుల్ ఉంటాయి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ దాన్ని మనం మారలేముడిఫై మాడిఫై చేయలేము ఫ్యామిలీ హిస్టరీ దాన్ని మాడిఫై చేయలేము మన ఈ జెనెటిక్ ఇది ఉంటుంది మేకప్ అవి మనం ఏమి చేయలేము వాటిని ఓకే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే సరైన ఆహారం తీసుకోవటము రెస్ట్ తీసుకోవటం సరిపడా ఫిజికల్ యాక్టివిటీ చూసుకోవటము ఈ మన ఎడిక్షన్స్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవటము సో ఒకవేళ మనకేమన్నా బీపీ షుగర్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవటము ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కిందనే వస్తాయి వీటిని అయితే మనం వీటిని మనం చూసుకోగలిగితే డెట్గా వాటిని ప్రివెంట్ చేయొచ్చు ఆర్ అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫిఫ్టీస్లో వచ్చే వాటిని మనం పోస్ట్ పోన్ చేసి ఎయిటీ నైంటీకి నెట్టామనుకోండి సో అది కూడా చాలా ఇదే కదా డెఫినెట్గా ప్రివెన్షన్ అయితే చేయొచ్చు పోస్ట్ పోన్మెంట్ అయినా చేయొచ్చు సో డెఫినెట్గా ఎవ్రీబడీ షుడ్ హ్యావ్ హెల్త్ అవేర్నెస్ ముందు హెల్త్ అవేర్నెస్ అనేది ఉండాలి